తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలోని చెర్లరాయిపల్లి గ్రామంలో అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం నిధి సమర్పణ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై గ్రామం నుండి 29,000 రూపాయలు సమర్పణ విజయవంతమైన సందర్భంగా శోభాయాత్ర చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని గ్రామ ప్రముఖ కాశీ బస్వరాజ్ తెలిపారు. ముందు హనుమాన్ ఆలయంలో సంగపూర్ శ్రీరామ మందిరం పీఠాధిపతి రామ్దాస్ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమావేశంలో మహారాజ్ మాట్లాడుతూ రామ మందిర నిర్మాణానికి గ్రామస్తులు అందరూ నిధి సమర్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంగపూర్ శ్రీరామ మందిరం పీఠాధిపతి రామ్దాస్ మహారాజ్, సంగీతం ఉపమండల్ ప్రముఖ్ అనిల్ చారి, ఉప ప్రముఖ్ డాక్టర్ ప్రకాష్ రెడ్డి, కాచల్ ప్రముఖ్ విశ్వనాథ్, రాయపల్లి ప్రముఖ్ బస్వరాజ్, నిధి ట్రస్ట్ సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్ నర్సమ్మ ఆడిపయ్య, ఉప సర్పంచ్ రామప్ప పాటిల్, కాశీ బస్వరాజ్ పాటిల్, పెద్ద సంఖ్యలో భక్తులు, యువకులు పాల్గొన్నారు. సింగితం ఉపమండల శాఖ ఆధ్వర్యంలో శ్రీరామ జన్మభూమి నిధి సేకరణ 2 రోజుల పాటు విజయవంతంగా ముగించాం. మా గ్రామం నుంచి 29,000 రూపాయలు రామ మందిర ట్రస్ట్కు మేము సమర్పించుకున్నాం. అయితే గ్రామ ప్రజలు మరియు యువకులు రామభక్తుల సహకారంతో ఈ 2 రోజుల్లో సాక్షాత్తు రాముడే ఇక్కడ గుడి కడుతున్నారన్నట్లు యాత్రలు చేశాము. తర్వాత పండుగలు చేశాము, పూజలు చేశాము. ఈరోజు చివరి రోజు అన్నదానము, సంగీతంలో నుంచి ర్యాలీ, తర్వాత సంగపురంలో ఉన్న గుడి మహారాజుని తీసుకొచ్చి సన్మానించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మనకు గ్రామ ప్రజలు చాలా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళకు మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. చెల్లరాయపల్లి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై శ్రీరామ్.